हाय फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल साहिती वंटिल्लू। साहिती वंटिल्लू की स्वागतम। नेनु मी साहिती। ई रोजु मन वीडियो लो रागी माल्ट चेस्तुन्नानंडी। अयिते रोटीन गा काकुंडा कोंचेम डिफरेंट गा इंकास्त हेल्दी गा चेसानु। ई रागी माल्ट प्रति रोजु मनं चेसुकोनि तागिनट्लयिते मनकु पुष्कलंगा कैल्शियम अंदडं वल्ल मन बोन्स चाला स्ट्रांग अवुतायि। ई माल्ट प्रति रोजु पिल्ललकु तागिंचिनट्लयिते पिल्ललकु शारीरक एदुगुदल उंडि अलागे बोन्स कूडा स्ट्रांग अवुतायि। अंतला यूज अवुतुंदि ई रागी माल्ट। मरेंदुकु आलस्यं? वीडियो चूद्दां पदंडि। దానికంటే ముందు మొదటిసారిగా మీరు నా ఛానల్ ని చూస్తున్నట్లయితే కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది। వీడియో చూద్దాం పదండి, లెట్స్ స్టార్ట్। దీనికోసం ముందు రోజు రాత్రి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని 10 బాదంలు 10 కాజులు వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి। మరుసటి రోజు ఉదయం బాదంలు కుండే తొక్కంతా తీసేయండి। ఇందులో కొద్దిగా విషపదార్థం ఉంటుందంటండి, ఇది మన శరీరానికి హాని చేస్తుందంట, కాబట్టి బాదం మనం ఎప్పుడు తిన్నా కూడా వాటి తొక్క తీసేసి తినాలంట। బాదంలను కాజులను ఒకసారి కడిగి మిక్సీ జార్లో వేసి కాస్తని నీళ్లు పోసి గ్రైండ్ చేయండి। ఇదిగో చూడండి, ఇలా చేసుకోవాలి। తర్వాత ఒక గిన్నెలో రాగి పిండి తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు కట్టుకుండా పేస్ట్ లా చేయండి। ఈ రాగి పిండిని మీరు మార్కెట్ లో కొనడం కంటే రాగులు కొని పిండి ఆడించుకుంటే చాలా బాగుంటుంది। మేమైతే ఎప్పుడూ అలానే చేస్తాము। కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఇదిగో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా చేయండి। తర్వాత స్టవ్ మీద ఒక స్టీల్ గిన్నె పెట్టి లో ఫ్లేమ్ లో పెట్టి మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి వేసి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజులు బాదం పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకుందాం। దీని కోసం స్టీల్ గిన్నె మాత్రమే తీసుకోండి, అల్యూమినియం గిన్నె ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి। ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి। అయితే కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది। ఇలా 3 నుంచి 5 నిమిషాలు మరిగించండి। ఈ మిశ్రమం మరుగుతూ ఉండే కొద్దీ చిక్కబడుతుంది, కాబట్టి కలుపుతూనే ఉండాలి। చూడండి ఎంత చిక్కబడిందో। తర్వాత కాచి చల్లార్చిన 1/2 లీటర్ పాలు పోసి బాగా కలుపుకోవాలి। నేను తీసుకున్న ఇంగ్రీడియన్స్ అన్ని కూడా మొత్తం 4కి సరిపోతుందండి, ఒక్కొక్కరు ఒక్కొక్క గ్లాస్ చొప్పున తాగొచ్చు। తర్వాత 1/2 కప్పు ఆర్గానిక్ బెల్లం వేయండి, దీనికోసం షుగర్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి। మామూలుగా దొరికే బెల్లం కూడా కల్తీగా ఉంటుందంటండి, అందుకే మీరు ఆర్గానిక్ బెల్లమే తీసుకోండి। ఇది సూపర్ మార్కెట్లలో ఎక్కడైనా దొరుకుతుంది। బెల్లం వేసాక అంతటిని ఒకసారి బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి కొన్ని నిమిషాలు బాగా మరిగించండి। ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి, లేదంటే చల్లారే కొద్ది గట్టిగా అవుతుంది। తర్వాత 1 టేబుల్ స్పూన్ సొంటి పొడి వేయండి, సొంటికి బదులుగా మీరు యాలకుల పొడి గాని సోంపు గాని వేసుకోవచ్చు। అయితే ఈ కరోనా సీజన్ లో సొంటి పొడి బెటర్ ఆప్షన్ అండి। ఒకసారి బాగా కలిపి 2 నిమిషాల పాటు బాగా మరిగించండి। స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి। ఇందులో వాడే రాగి పిండి వల్ల కాల్షియం, బెల్లం వల్ల ఐరన్, అలాగే బాదాములు మరియు కాజుల వల్ల విటమిన్ ఈ తో పాటు మంచి పోషకాలు కూడా మన శరీరానికి అందుతాయి। విటమిన్ ఈ మన చర్మ కణాలను దెబ్బ తినకుండా కాపాడుతుంది, అలాగే సొంటి పొడి వల్ల దగ్గు జలుబు ఏవైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి, అలాగే పాలు కూడా సంపూర్ణ ఆహారం అండి। ఈ రాగి మాల్ట్ కోసం మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా హెల్త్ కి చాలా మంచిదండి, అలాగే లేడీస్ కి హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయండి, అంత మంచి చేస్తుంది ఈ రాగి మాల్ట్. కాబట్టి మీరు తప్పకుండా ప్రతిరోజు చేసుకొని తాగండి। చూసారు కదా హెల్దీ రాగి మాల్ట్ ఎలా చేసుకోవాలో, అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేయండి। నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా కామెంట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।